నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు iDream న్యూస్. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడికి సన్నిహితులుగా ఉన్నటువంటి నిందితుల ఆస్తుల్ని అటాచ్మెంట్కు చేసింది ఏసీబీ కోర్టు. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, మొన్నే మనం చూసాము స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఫైబర్ నెట్ కేసుకి సంబంధించి ఆస్తులు అటాచ్మెంట్ చేయొచ్చు అంటూ ఏసీబీ కోర్టు చెప్పింది. వాట్ నెక్స్ట్ అంటే ఏం జరగబోతోంది? ఒకటమైంది, ఒక సిరీస్ ఆఫ్ కేసెస్ అన్నవి వన్ ఆఫ్టర్ అనదర్ అక్యుమిలేట్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ 5 ఇయర్స్ ట్రాన్స్పరసీ కొరవడింది. ఇంకా ప్రతిదీ వేలెత్తి చూపబడుతుంది, ఇది గమనించండి. అండ్ అవుట్కమ్ ఏదైనా ఉండండి, అందులో ప్లస్ వన్ ఉండి మైనస్ వన్ ఉండండి, జవాబుదారీతనం చేస్తున్నారు. దెన్ ఇట్ గివ్ ఎక్స్ప్లెనేషన్. రాష్ట్ర ఖజానాకి జరిగిన అవకతవకలు అన్న కోణంలోనే మాత్రమే ఆలోచించాలి దాన్ని. ఇందులో పర్సనలైజ్ చేసుకుంటే, ఎందుకంటే ఆనాటి ఆయనలో ముఖ్యమంత్రి కస్టోడియన్ చంద్రబాబు గారు కాబట్టి, దాట్స్ ఇట్, అంతే. సో దీంట్లో ఎవరెవరు ఆస్తులు ఎందుకు జప్తు చేస్తున్నారో, ఈ ఫైబర్ నెట్టు తర్వాత స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ దీనికన్నా ముందు నుంచి ఎప్పటి నుంచో ఫైబర్ నెట్ అది అక్యుమిలేట్ అయి ఉంది. ఎందుకంటే దట్ ఇస్ అ హ్యూజ్ ప్రాజెక్ట్. అది ఏ విధంగా అంటే మొత్తం ఇంటర్నెట్ సర్వీసులు, టెలిఫోను, టీవీ ఇవన్నీ కలిపి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజకి, మిగిలిన అందరినీ కాదని కార్యక్రమానికి తెరలేపబడింది. అది ఇట్స్ ఎ హ్యూజ్ అక్కడ జరుగుతుంది. ఎవరి పరంగా జరుగుతుంది, ఏం పరంగా జరుగుతుంది అన్న దాంట్లో ఇవాళ ఎండ్ సొల్యూషన్స్ ఏమీ లేకుండా మనం ప్రైమర్ ఫేస్ తీసుకుని మాట్లాడడం జరుగుతుంది ఇవాళ. సో దాంట్లో కోర్టు ఇవాళ ఆస్తుల అటాచ్మెంట్ దాకా వెళ్ళిందంటే, నాడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సిబిఐ సిఐడి వాళ్ళు వీళ్ళందరూ చేసినవన్నీ అటాచ్మెంట్లే కదా, తర్వాత ఏమవుతుందో అన్నది తర్వాత విషయం. ఫస్ట్ అటాచ్మెంట్స్ పర్వం స్టార్ట్ అయ్యింది, అలా చూడటమే. దీంట్లోంచి రైటో రాంగో, వీళ్ళు చేసింది రాంగో లేకపోతే రైట్ అనేది కోర్ట్ ఆఫ్ లాలో ఉన్నది. సో సబ్జ్యుడీస్ కిందే వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, దీంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పక్క పక్షాలను వహించేసి ఇది రైట్ కాదు, ఇది తప్పు, అన్యాయం చేస్తున్నారు, ప్రభుత్వం వెంజంటా పాలిటిక్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇందులో వెంజంటా పాలిటిక్స్ అన్న దానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ కింద ప్రజాస్వామ్య పరిరక్షణకి 5 సంవత్సరాల టెన్యూర్లో అవకతవకల కింద ప్రజలు చూడండి. అంతకన్నా ఇంక దీంట్లో అటాచ్ చేసుకోవద్దు. లేదా సత్యశీలతను ప్రూవ్ చేసుకున్నాను అనుకోండి కోర్ట్ ఆఫ్ లాలో, వాట్ ఎవర్ దే సెట్ వాజ్ రాంగ్ అన్నది, అప్పటిదాకా మనం ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వడానికి నేనైతే రెడీగా లేను వకాలత్ తీసుకోవడానికి కూడా. సో ఇది అటాచ్మెంట్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా కేసులో సమ్ డెన్సిటీ ఇస్ దేర్, అదర్వైజ్ కోర్టు ఎందుకు కన్విన్స్ అవుతుంది? ఇప్పుడు నేను నన్ను దొంగ అని కూడా అనొచ్చు, కానీ గౌరవ న్యాయస్థానం నన్ను దొంగని కన్ఫెక్షన్కి వచ్చింది అనుకోండి, అంటే నమ్మే పరిస్థితికి వెళ్తుంది అక్కడ పరిస్థితి. అందుకని నేను బయట కూర్చుని కేఎస్ ప్రసాద్ అనే అచ్చాని పచ్చపోస నేను చాలా ఈ ఇన్ని ప్రవచనాలు చెప్పాను ఇవన్నీ అవడకు కావాలి. వెన్ సంబడీ వాంట్స్ టు ప్రూవ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా, అది కూడా కరెక్టమైన పద్ధతిలో ప్రూవ్ చేసుకోలేనప్పుడు ఖచ్చితంగా దానికి వేలెత్తి చూపబడిన వ్యక్తి కిందే ఉంటారు. ఇవాళ ఆ వేలెత్తి చూపబడిన విధానానికి సమాధానం మీరే చెప్పాలి, నేను కాదు కదా, అది తెలుసుకుంటూ చాలు. అంతకన్నా నీకు వెళ్ళేది. సో మొన్నే ఒక కేసులో కాస్త ఊరికి లభించింది, బెయిల్ వచ్చింది అనుకున్నప్పుడు ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఈ విషయం అనేది రావడం, ఫైబర్ నెట్ కేసు, ఇంకా ఇది స్టిల్ ఎలైవ్ ఉంది, దీంతో పాటుగా మరికొన్ని కేసులు పైలప్ అయి ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ నెక్స్ట్ స్టెప్ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అన్నది ఎలా ఉంటుందంటే, 52 రోజుల పాటు మనం నిశ్చయం గమనించాం కదా, కోర్టులు మనుషులు వెళ్ళిన కోర్టుకి వెళ్ళాడు కైట్కి వెళ్ళాడు వాడే అని చెప్తుంటారు కదా, అలాగే అవి ఎప్పటికీ జీవితంలో తేలవు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను గతంలో చెప్పినట్టు ఇద్దరు ముఖ్యమంత్రులు బెయిల్ మీద ఉన్న వ్యక్తులే. ఇన్నాళ్ళు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి, అది లేదు ఇవాళ, అది కోల్పోయాడైనా. రెండోది, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి గ్రహించవలసిన విషయం ఏంటంటే 52 డేస్ ఆయన ప్రెజెన్స్ లేకపోవడంతో టోటల్ పార్టీ ఆబ్సెన్స్ అనేది గమనించమనండి. ఒక ప్రాంతీయ పార్టీ ఎప్పుడు ఒక వ్యక్తి చుట్టూ ప్రవేశిస్తూ ఉంటుంది. సెకండ్ ఎవరు నెక్స్ట్? పార్టీ కార్యక్రమాలు ఏంటి? ప్రజలతో కార్యక్రమాలు ఏవీ లేవు కదా. నెంబర్ 2 పక్కన పెట్టాడు, ఎవరైనా అనండి, అది అనవసరం. కానీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళే విధానం కదా కావాల్సింది. ఎంతసేపు ఈ కోర్టు చుట్టూ బెయిల్ విషయంలోనూ వీటిల్లోనే పార్టీ తలమునకలే ప్రెస్ మీట్లు అవి పెట్టుకుని ఉంది. బట్ ప్రజలతో మమేకమే విధానంకి, ప్రజలతో బ్యారికేడ్ క్రియేట్ చేసుకోవడానికి ఓ బ్రిడ్జ్ కదా కావాల్సింది. ప్రజలతో ఉన్నాము, ప్రజా సమస్యలు ఇవి, ప్రజలతో పోరాటం చేస్తూ ఉన్నదానికే ప్రజాస్వామ్యంలో కన్సిడరేషన్స్ ఉంటాయి. ఓ ప్రాంతీయ పార్టీ ప్రజలతో లేకుండా ఈయన కేసులు చుట్టూ తిరుక్కుంటూ ఉన్నప్పుడు ప్రజలు ఎలా ప్రభావితం అవుతారు అన్నది ఇంకొక ప్రశ్న కదా. ఇది గమనించాను. 52 రోజుల నిడివిలో ఒక పార్టీ యాక్టివిటీస్ శూన్యం, కేవలం ప్రెస్ మీట్లకి దీనికి సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ మాడ్యూల్లో ఇచ్చుకోవడం, అది కూడా శూన్యమే కదా. సో ఈ శూన్యత నుంచి ఏంటి యాంటిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు? సింపతి అనుకుని 52 రోజులు ఆ పెద్ద ఆయన కూర్చోబెట్టారు, సింపతి ఏం రాలే కదా.
తర్వాత ఇంకొకటి విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఈ ప్రాసెస్లో లోకేష్ ఆయన పాదయాత్రలో అట్లో మైకులు పట్టుకుని మాడిందంటే 10-11 కేసులు ఉంటే కుదరు రండి అన్నది. ఇవన్నీ కదా ఆయన ప్రవచనాలు చెప్పాడు. వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడు కదా, వీళ్ళు స్వచ్ఛందంగా 70 లక్షల కార్యకర్తలు అన్నవాళ్ళు జైలు బరో పిలుపుకి ఎందుకు వెళ్ళాయి? ప్రజల్లోకి రావాలి కదా. నిజంగా వాళ్ళు సింపతి గెయించేద్దాం అనుకున్న దగ్గర, లేకపోతే ప్రజా యాక్టివిటీ కింద మేము పరిపాలించిన పరిపాలన దక్షతకి మీరు మాకు ఇచ్చిన కొలమానం ఇదా, ఈరోజు ఈ కేసులు మేము ఎదుర్కోవాలా అన్న దగ్గర ప్రజలతో మమేకమై ఇవాళ జైలు బరో తెలుగుదేశం పరంగానే ఉందనుకోండి, అది కదా అలాంటివి కదా కావాల్సినవి. అవి ఎక్కడున్నాయి? ఇవి ఎప్పుడైతే లేవో దీస్ ఆర్ ఆల్ టు బి కాల్డ్ అండ్ నోటెడ్ యాజ్ పార్టీ యాక్టివిటీస్ కింద పరిగణలోకి తీసుకుంటాం. పార్టీ యాక్టివిటీస్ లేని దగ్గర నిస్త్రాణంగా ఉన్నట్టే కదా. అలా నిస్త్రాణంగా ఉన్న పార్టీ రేపు ప్రజాక్షేత్రంలో ఎలక్షన్స్కి ఎట్లా వార్ జోన్ క్రియేట్ చేస్తుంది అన్నది కదా పెద్ద ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. ఈ వెసులుబాటు ఎందుకు అక్కడ 175 ఏం చేసుకుని అతను వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ ఈయనేమో నిస్సహాయ స్థితిలో ఏ పని చేయకుండా స్తబ్దంగా కూర్చోడం, ఇవి ఎక్కడికి లీడ్ అవుతున్నాయి? పెబజీ ల్యాండ్ డిస్ప్యూట్ చేసిన ప్రజా స్పందన కూడా కనపడలేదు కదా. అప్పటికీ అభోగనిస్తానంలో రక్తి కట్టించడానికి రైల్లో ఎవరో ఇక్కడే రాముడు నడియాడిన ప్లేస్ లాగా రాజమండ్రి పరిసర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన ప్రాంతం అని ఏవో కథలు నడిపించారు కదా. అయినా సరే అది రక్తి కట్టలే కదా. సో వాట్ నెక్స్ట్ అన్న దగ్గర పులిస్టాపే పడి కనబడుతుంది కదా. అసలు పార్టీ యాక్టివిటీస్ ఎప్పుడు కామా ఉండాలి. ఇప్పుడు పార్టీని పునర్నిర్మించాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, అండ్ ఎలక్షన్స్ కోసం ప్రిపేర్ కూడా అవ్వాలి. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్సే ఉంటాయి, టైం అనేది కూడా చాలా తక్కువే ఉంది. ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అసలు? ఇప్పుడు అదే ఇప్పుడు పునర్నిర్మాణం అన్న దానికి 42 సంవత్సరాలు లెగసీ కలిగిన పార్టీ పునర్నిర్మాణించుకోవడం ఏంటి అంటే ప్రజల యాక్టివిటీస్ని వీల్ డిజైన్ చేసుకోవడానికి కూడా ఇవాళ వెసులుబాటు లేదంటే ప్రజల సమస్యల మీద ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ భౌగోళికంలో కూర్చొని రోజు దుమ్మెత్తి పోస్తుంది దాంట్లో ప్రజల్ని ఎందుకు కనెక్ట్ చేయట్లేదు? మీరు ప్రజలు కదా ప్రతిస్పందించవలసిందే, ప్రజా ఉద్యమాలు కదా చేయవలసిందే ఒక ఆపోజిషన్ పట్టి. అది ఏదని అడుగుతున్నా, మీరు ఇవన్నీ చెప్తున్నారు ఇక్కడ బాగానే ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ గురించి చెప్తున్నారు, నెక్స్ట్ ఇబ్బడిమొబ్బడి రేట్లు చెప్తున్నారు, పెట్రోల్ చెప్తున్నారు, లిక్కర్ చెప్తున్నారు, ఇవన్నీ అందరూ ఎక్కడికక్కడ స్టేట్మెంట్లే కదా. పురంధేశ్వర గారు స్టేట్మెంట్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అందరూ స్టేట్మెంట్లకే కన్ఫైన్ అవుతున్నారు. మద్యం ధరలు ఎవరికి కావాలి? నువ్వు మద్యం మీద అది ఎలా ఉంటుందంటే అడకత్తిలో పోక చెక్కలాగా ఉంది వాళ్ళ పరిస్థితి. మద్యం గురించి ప్రభావవంతంగా మాట్లాడదామన్నా నువ్వు తగ్గిస్తావా అన్న పరిస్థితి.